హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపావళికి మన మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటాము కానీ మట్టి ప్రమిదలు ఎక్కువగా ఆయిల్ పీల్చేసుకొని తొందరగా దీపం అనేది ఆరిపోతూ ఉంటుంది అలా కాకుండా ప్రమిదలు కొంచెం కూడా ఆయిల్ పీల్చకుండా రాత్రంతా దీపం వెలుగుతూ ఉండడానికి ఇంకా కొన్ని కొన్ని ప్రమిదల్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అలా ఒక్క చుక్క ఆయిల్ కూడా కిందకి రాకుండా ఉండడానికి ఒత్తులు కూడా తొందరగా వెలగడానికి ఇలాంటి చిట్కాలన్నీ ఈరోజు వీడియోలో చెప్పబోతున్నానండి ఈ వీడియో అనేది మీ అందరికీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉపయోగపడుతుంది ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మట్టి ప్రమిదల్ని దీపావళికి ఒక్కరోజు ముందు రోజైనా కొని తెచ్చుకొని ఈ విధంగా చేసినట్టయితే ప్రమిదలు ఒక్క చుక్క ఆయిల్ అనేది పీల్చుకున్న రాత్రంతా దీపం వెలుగుతూ ఉన్నట్టు చేసుకోవచ్చు ముందుగా వెడల్పగా ఉండే ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు తీసుకొని ప్రమిదలన్నీ ఆ నీళ్ళలోనే కనీసం ఐదారు గంటల పాటు నానబెట్టినట్టయితే అనేది కొంచెం కూడా ఆయిల్ అనేది పీల్చుకున్న ఉంటాయండి ఒక రాత్రంతా ప్రమిదల్ని నీళ్ళలో నానపెట్టుకున్న పర్వాలేదు తర్వాత ఆ ప్రమిదల్ని నీళ్ళలో నుంచి తీసేసి ఒక పది నిమిషాల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి బాగా ఎండెక్కితే పది నిమిషాల్లోనే ఆరిపోతాయి ఎండలేదు అంటే ఇంట్లోనైనా ఒక క్లాత్ మీద ఆరబెడితే ఒక అరగంటలోనే ప్రమిదల్లో మొత్తం తడంతా ఆరిపోతుంది నేనైతే ఎండలో ఆరిపెట్టుకున్నాను పది నిమిషాల్లోనే మొత్తం ప్రమిదలో ఉన్న తడి మొత్తం ఆరిపోయింది ప్రమిదల్లో ఉన్న తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక కప్పులోని కొంచెం ఆయిల్ తీసుకొని ప్రమిద లోపల బయట ఆయిల్ అప్లై చేసి మరొక పది నిమిషాల పాటు ఎండలో ఉంచినట్లయితే తర్వాత మనం ప్రమిదల్లో వేసిన ఆయిల్ కేవలం ఒత్తు వెళ్ళడానికి మాత్రమే యూజ్ అవుతుందండి ప్రమిద కొంచెం కూడా ఆయిల్ అనేది పీల్చుకోదు మీరు ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి షాప్ నుంచి డైరెక్ట్గా దీపావళి రోజే ప్రమిదలు తీసుకొచ్చి వెంటనే ఆయిల్ వేసి వెలిగించినట్లయితే ప్రమిద అనేది ఎక్కువ ఆయిల్ని పీల్చేసుకుంటుంది తొందరగా దీపం అనేది ఆరిపోతూ ఉంటుంది మొత్తం ప్రమిదలన్నిటికీ కూడాను ఆయిల్ అనేది లోపల బయట అప్లై చేసేసి మరొక పది నిమిషాల పాటు ఎండ్లో పెట్టుకుంటున్నాను ఎండలేదు అని అంటే ఇంట్లోనైనా ఒక క్లాత్ మీద వే పెట్టేసి ఫ్యాన్ కింద ఉంచితే ఒక పది నిమిషాల్లోనే మొత్తం ఆరిపోతుంది పది నిమిషాల తర్వాత చూడండి మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది కొన్ని కొన్ని ప్రమిదల్లో నుంచి ఆయిల్ అనేది కిందకి వచ్చేసి మనం ఎక్కడైతే దీపం పెడతామో ఆ కింద ప్లేస్ అంతా ఆయిల్ ఆయిల్ జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది అలా ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా కిందకి రాకుండా ఉండడానికి ప్రమిదకి కిందని నెయిల్ పాలిష్ మొత్తం ఒక లేయర్ లాగా కోటింగ్ వేసేస్తే ఆయిల్ అనేది కొంచెం కూడా కిందకి రాదండి మనం ఎక్కడైతే దీపం పెట్టుకున్నామో ఆ ప్లేస్ అనేది ఆయిల్ జిడ్ అనేది అవ్వకుండా ఉంటుంది మొత్తం మనం ఎన్ని ప్రమేదల్లో దీపాలు పెట్టాలనుకుంటున్నామో ఆ ప్రమేదాలు అన్నిటికీ ముందుగానే ఆ నెయిల్ పాలిష్ అప్లై చేసేసి డ్రై అయిన తర్వాత దీపాలు పెట్టుకున్నట్లయితే ఫ్లోర్కి ఒక్క చుక్క ఆయిల్ కూడా అంటకుండా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఒత్తులు తొందరగా వెలగడానికి ఒత్తు ఎక్కువసేపు వెలుగుతూ ఉండడానికి ముందుగానే ఒక బాక్స్లోని ఒత్తులని పెట్టుకొని మీరు ఆయిల్ అయితే ఆయిల్ నెయ్యి అయితే నెయ్యి వేసుకొని ఒత్తుల్ని నానపెట్టి ఉంచడం వల్ల ఒత్తులనేది ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి ఈ విధంగా కేవలం దీపావళి టైంలోనే కాదు మనం ప్రతిరోజు దీపం పెట్టేటప్పుడు కూడా ముందుగానే డబ్బాలో ఒత్తులు నానపెట్టి ఉంచుకుంటే మనం దీపం పెట్టేటప్పుడు అలా ఒత్తు పెట్టేసి దీపం పెట్టుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు ఒత్తులనేది వెలిగించిన వెంటనే తొందరగా వెలగవు అలాంటప్పుడు హారతి కర్పూరం తీసుకొని ఆ ఒత్తి చివర కొంచెం ఆ కర్పూరాన్ని పెట్టినట్టయితే తొందరగా ఇలా వెలిగించిన వెంటనే దీపం అనేది వెలిగిపోతుందండి ఈ కర్పూరం టిప్ అనేది మనం బయట గుడి దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు అన్నీ కలిపి వెలిగిస్తూ ఉంటాము అలాంటప్పుడు ఆ ఒత్తి చివర కొంచెం ఆ హారత కర్పూరం పెట్టి వెలిగించినట్లయితే తొందరగా దీపం అనేది వెలుగుతుంది ఈ టిప్స్ అన్నీ మీకు దీపావళికి ఉపయోగపడతాయని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి